हाय फ्रेंड्स अंदर की नमस्कार नेनु रीसेंट गा अमेरिका नुंडी इंडिया की ट्रावल चेसानु ई रोजु ना इंटरनेशनल ट्रावल एक्सपीरियंस गुरिंची कोनी मुख्यमैन विषयालनु मीतो शेयर चेसुकोदल्चुकुन्नानु। इंडियन गवर्नमेंट अंतर्जातीय प्रयाणिकुलकु विधिंचिन ट्रावल गाइडलाइंस गुरिंची ना मुंदु वीडियोलो पार्ट 1 लो नेनंता विवरंगा चेप्पानु। सो आ लिंक मीकु ई वीडियो डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु, तप्पकुंडा चूडंडि। अंड ई रोजु पार्ट 2 लो ప్రీ ట్రావెల్ అరేంజ్మెంట్స్ గురించి నేను మీకు వివరంగా చెప్తాను। ప్రయాణానికి ముందు మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి, ఫామ్స్ కానీ టెస్ట్స్ కానీ ఎట్లాంటి విషయాలు మనం అన్ని సమకూర్చుకోవాలి, వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం। ఈ కరోనా వైరస్ పాండమిక్ సమయంలో ప్రతి ఎయిర్లైన్స్ వాటి గైడ్లైన్స్లో కొన్ని మార్పులు చేసుకున్నారు। సో మనం ముందుగా ప్రయాణించేటప్పుడు ఏ ఎయిర్లైన్స్లో మనం ప్రయాణిస్తున్నామో వాటి గైడ్లైన్స్ గురించి మనం క్లుప్తంగా చదవాలి। నేను శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి యునైటెడ్ ఎయిర్లైన్స్ ద్వారా వచ్చాను। అండ్ న్యూఢిల్లీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుండి విశాఖపట్నం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి నేను ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా వచ్చాను। అండ్ ఇప్పుడు ఆ రెండు ఎయిర్లైన్స్ విధించిన కొన్ని గైడ్లైన్స్ మీకు చెప్తాను। సో యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఓన్లీ ఒకటే చెకిన్ బ్యాగ్ అలౌ చేశారు, అది కూడా కేవలం 23 కిలోలు ఉండాలి। క్యాబిన్ బ్యాగ్ వచ్చేసరికి వాళ్ళు యాప్లో కానీ వెబ్సైట్లో కానీ మైలేజ్ ప్లస్ మెంబర్ అయితేనే క్యాబిన్ బ్యాగ్ అలౌడ్ అని వాళ్ళు మెన్షన్ చేశారు। కానీ నేను నా ట్రావెల్ టైంలో వాళ్ళు ఎక్కడా క్యాబిన్ బ్యాగ్ని తీసుకెళ్లేటప్పుడు మీరు మైలేజ్ ప్లస్ మెంబరా మైలేజ్ ప్లస్ మెంబర్ కాదా అనేమి వెరిఫై చేయలేదు। అండ్ చాలామంది క్యాబిన్ బ్యాగ్స్ తీసుకొచ్చారు, ఓన్లీ 1 పర్సనల్ ఐటమ్ అలౌ చేశారు। అండ్ తర్వాత డేట్ ఆఫ్ జర్నీ నుండి 48 అవర్స్ ముందు అంటే 2 డేస్ ముందు నాకు యునైటెడ్ ఎయిర్లైన్స్ నుంచి మెసేజెస్ వచ్చాయి, 2 లింక్స్ ప్రొవైడ్ చేశారన్నమాట। ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్న www.united.com/entry-form, మనం ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ట్రావెలర్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలన్నమాట। అండ్ ఇంకొక లింక్ ఏంటంటే అది మన న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ .covid19 అనే వెబ్సైట్ అన్నమాట। సో అందులో మీరు వెళ్ళి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ కంప్లీట్ చేయాలని వాళ్ళు చెప్పారు। అండ్ మనకి ఏంటంటే ఈ 2 డేస్ అంతా మనం ప్రయాణించే వరకు ఈ 2 డేస్ ఆర్ ఈ 48 అవర్స్ లోపు మనకు మెసేజెస్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు క్లియర్గా చెప్తారన్నమాట మీరు కంపల్సరీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ కానీ ఎంట్రీ ఫామ్ కానీ ఫిల్ చేయాలి, అది లేకపోతే మీ ట్రావెల్ అనేది మేము క్యాన్సిల్ చేస్తాము। అండ్ దాంతోపాటు ఇంకా మెసేజెస్ ఏంటంటే ఈ కోవిడ్-19ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మాస్క్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి, ఎయిర్పోర్ట్లో కానివ్వండి లేకపోతే ఫ్లైట్ ఎక్కాక కూడా మీరు మాస్క్ కంపల్సరీగా ధరించాలి, కేవలం తింటున్నప్పుడు లేదా తాగుతున్నప్పుడు మాత్రమే ఆ మాస్క్ని తీయాలి। సో వాళ్ళు అంత స్ట్రిక్ట్గా ఉన్నారనమాట। అండ్ వెబ్ చెకిన్ కూడా మనం చేసేయాలి। అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ కరోనా వైరస్ టైంలో చాలా వరకు రిఫండ్ పాలసీస్ కానీ క్యాన్సిలేషన్స్ కానీ లేకపోతే మన ఆల్రెడీ బుక్ చేసుకున్న ఫ్లైట్ పోస్ట్ పోన్ కానీ ప్రీపోన్ కానీ వాటెవర్ చేయడానికి వాళ్ళకు ఫీజిబిలిటీస్ ప్రొవైడ్ చేశారనమాట। సో మీరు ఏదైతే ఎయిర్లైన్స్లో మీరు ట్రావెల్ చేస్తారో సో అందులో రిఫండ్ పాలసీస్ లేకపోతే క్యాన్సిలేషన్ పాలసీస్ అనేవి ఒకసారి చూసుకోండి। సో ఇక్కడ నేను ప్రొవైడ్ చేసిన లింక్ ఏంటంటే యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఎగ్జెంప్షన్ పాలసీస్ ఆర్ ఏమైనా ట్రావెల్ నోటీసెస్కి సంబంధించిన ఇట్లా రిఫండ్ పాలసీస్కి సంబంధించిన లింక్ అది। అండ్ ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ గురించి నేను చెప్తాను, 1 చెకిన్ బ్యాగ్ అలౌ చేశాడు, అది కూడా ఓన్లీ 20 కిలోస్. బట్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ 23 కిలోసే మనకు తీసుకెళ్ళాలి అనుకుంటే మీరు 23 కిలోస్ క్యారీ చేయండి, ఇండిగో దగ్గరకు వచ్చేసరికి మిగతా 3 కిలోస్కి మీరు పే చేసేయండి। అండ్ వన్ థింగ్ ఏంటంటే బెటర్ ఆన్లైన్లోనే ఆ ఎక్సెస్ బ్యాగేజ్ గురించి మీరు అమౌంట్ పే చేయండి। క్యాబిన్ బ్యాగ్ గురించి వాడు అసలు వెబ్సైట్లో కానీ యాప్లో కానీ ఎక్కడ అసలు మెన్షనే చేయలేదు। నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే క్యాబిన్ బ్యాగ్స్ అలౌ చేయకపోయినప్పటికీ మనం ఎప్పుడైతే ఫస్ట్ రోలో కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ దగ్గర ఉన్న సీట్ నంబర్స్, సో సేఫ్ సైడ్ మీరు సీట్ బుక్ చేసుకున్నప్పుడే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ దగ్గర ఉన్న సీట్ నంబర్స్ ఏంటో చూడండి, ఆర్ సీట్ రోస్ ఏంటో చూడండి। సో ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకారం ఫస్ట్ రో అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ దగ్గర ఉన్న రోస్ దగ్గర వాళ్ళకి మాత్రమే క్యాబిన్ బ్యాగ్స్ అలౌడ్, అండ్ తర్వాత 1 పర్సనల్ ఐటమ్ అలౌ చేశారు। సో ఇక్కడ యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళు ఎలాంటి పీపీఈ కిట్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు వాళ్ళు, అండ్ ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క ప్యాసింజర్కి పీపీఈ కిట్ అనేది ప్రొవైడ్ చేశారు। సో పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఈ ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసే పీపీఈ కిట్లో ఏమేమి ఉన్నాయంటే ఒక మాస్క్, ఫేస్ షీల్డ్, 2 సాషేస్ ఆఫ్ శానిటైజర్ అండ్ ఒక హాఫ్ అప్రన్ వాళ్ళు ఇచ్చారనమాట। సో ఇది ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు। సేఫ్ సైడ్ మీ కిట్స్ మీరు క్యారీ చేసుకోండి, అంతేగాని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు, అంటే ఈవెన్ దో ఎయిర్లైన్స్ ఆర్ ప్రొవైడింగ్ యూ అది ఎన్ని చేతులు మారుస్తుంది లేకపోతే వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళ చేతుల నుంచి కంటామినేట్ అయ్యి, సో అట్లాంటి రిస్క్ అనేది అవాయిడ్ చేయడానికి సో ఎవరీ పీపీఈస్ వాళ్ళు క్యారీ చేయడం ఇలాంటి టైంలో చాలా ఉత్తమం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా డేట్ ఆఫ్ జర్నీ నుండి ఒక 48 అవర్స్ లోపు నేను వెబ్ చెకిన్ చేయాలన్నమాట,
సో నేను ఎప్పుడైతే నా ట్రావెల్ డీటెయిల్స్ ఫిల్ చేస్తానో నా బోర్డింగ్ పాస్ వెబ్ చెక్ఇన్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఆటోమేటిక్గా మనం ఈమెయిల్కి మనం ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చేశారంటే బ్యాగేజ్ ట్యాగ్స్ అన్న ఆప్షన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఇందులో ఏంటంటే మన పేరు, మన పిఎన్ఆర్ నంబర్ అండ్ మన చెక్ఇన్ బ్యాగ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ కాపీ జనరేట్ అవుతుంది. అండ్ ఆ ప్రింట్అవుట్ని మనం ఫోల్డ్ చేయాలి. ఎట్లా అంటే ఆ వాడిచ్చే బార్ కోడ్ అనేది అది లెజిబుల్గా ఉండాలి. అంటే దాని మీద ఏమి ఫోల్డ్స్ కానీ లేకపోతే మడతలు కానీ ఇట్లాంటివి ఉండకూడదు. సో ఆ షేప్లో అది ఫోల్డ్ చేసి మనము ఎయిర్పోర్ట్కి ఎప్పుడైతే వస్తామో కౌంటర్లో దానికి సంబంధించిన బ్యాగేజ్ ట్యాగ్ హోల్డర్స్ లాంటివి తీసుకుంటే ఈ పేపర్ అందులో ఇన్సర్ట్ చేసి మీరు దానికి పెట్టచ్చు. అండ్ ఇప్పుడు నేను డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వచ్చాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంటర్ అవ్వడానికి నా దగ్గర ట్రావెల్ ఎంట్రీ పాస్ అనేది మస్ట్. సో ఆ ట్రావెల్ ఎంట్రీ పాస్ ఉందో లేదో కూడా వాళ్ళు అడుగుతారు. సో ఇంతకుముందు చెప్పినట్టు యునైటెడ్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఒక ట్రావెల్ ఎంట్రీ ఫామ్ అనేది ఒకటి వెబ్సైట్ ఇచ్చారని చెప్పాను కదా. సో మీరు ఎప్పుడైతే ఆ లింక్ క్లిక్ చేస్తారో ఇదన్నమాట ఆ ఫామ్. సో అందులో ఏముంటాయంటే మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, అడ్రస్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అంటే అక్కడ ఎక్కడ ఉంటాము, స్ట్రీట్ అడ్రస్ ఏంటి, ఏ సిటీలో ఉంటాము, ఏ స్టేట్లో ఉంటాము అండ్ ఆ జిప్ కోడ్ ఏంటి. అండ్ తర్వాత అడ్రస్ ఇన్ ఇండియా, ఇండియా వచ్చాక మనం ఎక్కడ ఉంటామో వాటి స్ట్రీట్ అడ్రస్, సిటీ, ఏ స్టేట్లో ఉంటాము అండ్ జిప్ కోడ్ ఏంటి ఎంటర్ చేయాలి. ఇంకా తర్వాత ఫ్లైట్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ చెప్పినట్టు ప్లీజ్ ఓన్లీ ఇంక్లూడ్ ద ఫ్లైట్ నంబర్ అండ్ ద డేట్ ఆఫ్ యువర్ నాన్ స్టాప్ ఫ్లైట్ టు ఇండియా. అంటే నాన్ స్టాప్ ఫ్లైట్ అయితేనే వాటి ఫ్లైట్ నంబరు వాటి డేట్ మనం ఎంటర్ చేయాలి. సో వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ఏంటంటే డిపార్చర్ ఎయిర్పోర్ట్. సో నేను ఎస్ఎఫ్ఓ నుంచి నేను డిపార్ట్ అయ్యాను కాబట్టి అక్కడ ఎయిర్పోర్ట్ కోడ్ ఎస్ఎఫ్ఓ. అండ్ డెస్టినేషన్ ఎయిర్పోర్ట్, ఎస్ఎఫ్ఓ నుంచి నాన్ స్టాప్ ఫ్లైట్ ఎక్కడ, ఢిల్లీ వరకు. సో ఢిల్లీ అనేది నా డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ అవుతుంది. సో ఎయిర్పోర్ట్ కోడ్ డిఈఎల్ అండ్ దాని యొక్క కన్ఫర్మేషన్ నంబర్, ఫ్లైట్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్. అండ్ తర్వాత సబ్మిట్ ఫామ్ క్లిక్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ వాడి సెల్ఫ్ హెల్త్ డిక్లరేషన్ ఫామ్ గురించి చూద్దాం. సో అందులో కవర్ అయ్యే డీటెయిల్స్ ఏంటంటే మన ఫుల్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఏజ్, డెస్టినేషన్ అడ్రస్ అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను విశాఖపట్నం అండ్ డెస్టినేషన్ పిన్ కోడ్, ఏ ఏరియా అయితే నేను వెళ్తున్నానో దాని పిన్ కోడ్. సో యూజువలీ కరోనా వైరస్ టైంలో బయటకు వెళ్ళి ప్రింట్అవుట్స్ తీసే అంత ఫీజిబిలిటీ ఉండదు. సో సేఫ్ సైడ్ ఎప్పుడైనా ఇట్లాంటి ఎమర్జెన్సీ కేసెస్ వస్తే ఒక చిన్న ప్రింటర్ ఇంట్లో కొన్ని పెట్టుకోండి. సో నా ముందు వీడియోలో ట్రావెల్ గైడ్ లైన్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులో న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ COVID-19 ఎయిర్ సువిధాలో ఎగ్జెంప్షన్ ఫామ్ గురించి మీ అందరికీ చెప్పాను. అండ్ ఆ ఎగ్జెంప్షన్ ఫామ్లో నేను చూస్ చేసుకున్న ఎగ్జెంప్షన్ కేటగిరీ ఆప్షన్ ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్. సో ఇప్పుడు ఆ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను నేను చెప్తాను. సో ఇప్పుడు టెస్ట్ సెంటర్స్. సో ఇండియన్ గవర్నమెంట్ మనం కోవిడ్ నెగిటివ్ అని ప్రూవ్ చేసుకోవడానికి కేవలం ఆర్టీపీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. సో యుఎస్లో ఏంటంటే ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిజల్ట్స్ రావడానికి 7 to 14 days టైం పడుతుంది. అండ్ కొన్ని టెస్ట్ సెంటర్స్ ఏంటంటే ర్యాపిడ్ టెస్ట్ రిజల్ట్స్ అన్న పేరుతో రన్ అవుతాయి. అంటే పేరుకు తగ్గట్టు ర్యాపిడ్ టెస్ట్ రిజల్ట్, మన రిజల్ట్స్ అనేవి 15 minutes నుండి 2 hours లోపు మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. కానీ వాళ్ళు అందులో చేసే టెస్ట్ ఏంటంటే యాంటీజెన్ టెస్ట్ అనమాట. ఈ మన ఇండియన్ గవర్నమెంట్కి కావాల్సిన టెస్ట్ రిజల్ట్స్ ఏంటి, ఆర్టీపీసీఆర్ టెస్ట్ అయితేనే వాటి రిజల్ట్స్ మాత్రమే గవర్నమెంట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సో ర్యాపిడ్ టెస్ట్ రిజల్ట్స్లో మీరు అసలు ఆప్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ర్యాపిడ్ టెస్ట్ రిజల్ట్స్లో వాళ్ళు చేసేది యాంటీజెన్ టెస్ట్ అండ్ ఆ యాంటీజెన్ టెస్ట్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. యుఎస్లో 2 categories, కోవిడ్ సిమ్టమ్స్ సఫర్ అవుతున్నప్పుడు మనము 911కి అప్రోచ్ అవ్వాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు అసలు ఏ సిమ్టమ్స్ లేవు, మనం జస్ట్ చెకప్ చేయించుకుందాము లేకపోతే మన హెల్త్ స్టేటస్ ఏంటో తెలుసుకోవడానికి లేకపోతే ఇట్లాంటి ట్రావెల్ అప్పుడు మనకి టెస్టులు చేయించుకోవాలి అన్నప్పుడు అలాంటి టైంలోనే ఈ హెల్త్ సెంటర్స్ కానీ వీళ్ళు కానీ మనల్ని ఎన్రోల్ చేసుకుంటారు, టెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో అది ఆర్టీపీసీఆర్ గురించి. అండ్ నెక్స్ట్ మనం టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాలి అంటే మనము డ్రైవ్ త్రూ ద్వారా వెళ్ళాలి. అండ్ తర్వాత రిక్వైర్మెంట్స్. సో మనకి ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఒక ఐడెంటిటీ కార్డ్ లేకపోతే ఒక ఆధార్ కార్డ్ లాంటిది ఎలా ఇంపార్టెంటో మనం అబ్రాడ్ వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఒక ఐడెంటిటీ ఏంటి, మన పాస్పోర్ట్. సో కంపల్సరీగా మన పాస్పోర్ట్ ఉండాలి. అండ్ తర్వాత మనకు SSN అంటే సోషల్ సెక్యూరిటీ నంబర్. సో నేను ఒక H4 visa మీద నేను యుఎస్ వెళ్ళాను. సో నా దగ్గర నాకు SSN నంబర్ అనేది లేదు. సో మనము నాకు SSN నంబర్ లేదు అని మనం వాళ్ళు చెప్తే వాళ్ళు అది కన్సిడర్ తీసుకొని ఓకే నాట్ రిక్వైర్డ్ జస్ట్ పాస్పోర్ట్ ఉంటే చాలు అని మనకి చెప్తారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎన్ SSN ఆ SSN కూడా మీరు చూపించవచ్చు. అండ్ తర్వాత ఇన్సూరెన్స్. సో అక్కడ మెడికల్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ మీద అట్ అ టైం మీరు ఒక మెడికల్ టెస్టే అండర్గా అవ్వగలరు.
అంటే 2-3 times ఆర్ 2-3 times నేను టెస్ట్స్ చేయించుకుందాము అన్న ఫీజిబిలిటీ ఉండదు. సో అలాంటప్పుడు ఏంటంటే, ఒక టెస్ట్కి మీరు వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ పెట్టుకోండి. సెకండ్ టైం ఇంకో టెస్ట్ మీరు మళ్ళీ చేయించుకోవాలి అనుకుంటే దానికి ఇన్సూరెన్స్ కాకుండా మీరు వాళ్ళకి డబ్బులు కట్టండి. వాళ్ళు ఒకవేళ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే అసలు గొడవే లేదు, లేదు వాళ్ళు మనీ పే చేయమంటే మీరు మనీ పే చేయాలి, దాన్నే అవుట్ ఆఫ్ యూర్ పాకెట్ అంటారు. ఇప్పుడు స్పెసిమెన్ డేట్. స్పెసిమెన్ డేట్ అంటే మీనింగ్ ఏంటంటే, నేను ఏ రోజైతే టెస్ట్ అండర్గా అవుతానో ఆ డేట్ అనమాట. సో మన ఇండియన్ గవర్నమెంట్ ఈ న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్ COVID-19 అన్న వెబ్సైట్లో ఈ ఎగ్జామ్షన్ కేటగిరీకి ఎస్పెషల్గా వాళ్ళు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, మీరు ఒకవేళ ఈ ఎగ్జామ్షన్ని పొందాలి అనుకుంటే మీరు బయలుదేరే డేట్ నుండి 96 hours లోపు మాత్రమే టెస్ట్ని చేసుకోవాలి. సో 96 hours అంటే 4 రోజులు. సో నా డేట్ ఆఫ్ జర్నీ నుండి 4 రోజుల లోపులోనే నేను టెస్ట్ అనేది అండర్గో అవ్వాలి. ఆ ముందెప్పుడో టెస్ట్ చేస్తే అది వ్యాలిడ్ కాదు. సో నేను ఏ రోజైతే టెస్ట్ అండర్గో అయ్యానో ఆ టెస్ట్ డేట్ కూడా టైంతో సహా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు వెరిఫై చేస్తారు, అప్పుడే మనకి స్టాంప్ వేస్తారు. అండ్ రిజల్ట్స్ వచ్చేసరికి ఏంటంటే, మనం ఏంటి టెస్ట్ తీసుకున్నాం 4 డేస్ లోపు, అండ్ ఆ రిజల్ట్స్ అనేవి మనము న్యూఢిల్లీ పోర్టల్లో, సో మన డేట్ ఆఫ్ జర్నీ నుండి 3 డేస్ లోపు మాత్రమే అప్లోడ్ చేయాలి. సో ఓవరాల్గా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్లా ఢిల్లీ గవర్నమెంట్ 4 డేస్ లోపే టెస్ట్ చేయించుకోవాలి, 3 డేస్ లోపే టెస్ట్ రిజల్ట్ రావాలి అని చెప్పినప్పటికీ మన యుఎస్ఏ వాళ్ళు ఏంటంటే రిజల్ట్స్ అనేవి 7-14 days అంటున్నారు. సో ఇది నోవే వర్కౌట్ కాదు. కాబట్టి మనం వాళ్ళకి క్లియర్గా స్పెసిఫై చేయాలి, అంటే మన అర్జెన్సీ లేకపోతే మన కన్సర్న్ అనేది వాళ్ళకి చెప్పాలి. ఇట్లా నేను 3 డేస్ తర్వాత నేను ఇండియా ట్రావెల్ అవుతున్నాను, సో కైండ్లీ నా రిజల్ట్స్ని స్పీడ్ అప్ చేయండి, లేకపోతే ప్రయారిటీ ఇవ్వండి నా టెస్ట్ రిజల్ట్స్కి అని మనం వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. సో అప్పుడు అది వాళ్ళని కన్సిడర్ చేసుకొని మనకి 3 days or 4 days టైంలో వాళ్ళు మనకి రిజల్ట్స్ అనేవి వాళ్ళ వెబ్సైట్ కానీ ఆర్ థర్డ్ పార్టీ యాప్లో కానీ ఆ రిజల్ట్స్ అనేవి అప్లోడ్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే, అపాయింట్మెంట్ అనేది స్కెడ్యూల్ చేసుకోండి. సో ఒకవేళ మీరు అపాయింట్మెంట్ స్కెడ్యూల్ చేసుకోకుండా వాక్ఇన్లో వెళ్తే మీరు చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది 5 hours అవ్వచ్చు, లేకపోతే 7 hours 8 hours వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో బెటర్ అపాయింట్మెంట్ అనేది స్కెడ్యూల్ చేసుకొని వెళ్ళండి. అండ్ వాళ్ళు మిమ్మల్ని అడిగే డీటెయిల్స్ ఏంటంటే, మీ నేమ్, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత లాస్ట్ నేమ్, మీ ఇమెయిల్ అడ్రస్ అండ్ హౌస్ అడ్రస్. ఎల్కమినో హెల్త్ అర్జెంట్ కేర్ ని నేను అప్రోచ్ అయ్యాను. సో ఆ టెస్ట్ రిజల్ట్స్ అనేవి ఈదర్ మై కేర్ వెబ్సైట్లోనే అప్లోడ్ చేయొచ్చు, లేకపోతే మై చాట్ అనే ఒక థర్డ్ పార్టీ యాప్ అప్లోడ్ చేయొచ్చు. నేను ఇంకొక టెస్ట్ సెంటర్ని కూడా అప్రోచ్ అయ్యాను. ఆ టెస్ట్ సెంటరే వాల్గ్రీన్స్. వాళ్ళ రిజల్ట్స్ ఎట్లా అంటే, ఒక థర్డ్ పార్టీ యాప్, అదేంటంటే ల్యాబ్కార్ప్. మన రిజల్ట్స్ అనేవి జస్ట్ మనకు ఫోన్ చేసి యూఆర్ టెస్టెడ్ నెగిటివ్ ఆర్ యూఆర్ టెస్టెడ్ పాజిటివ్ అని మాత్రమే ఫోన్లో చెప్తారు. నాకు టెస్ట్ రిజల్ట్స్ ఫోన్లో కాదు, నాకు ఒక పీడిఎఫ్ కాపీ, అంటే నాకు ఒక ఈమెయిల్ ఫామ్లో నాకు కావాలి అని మనం చెప్పాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఈమెయిల్ ఫామ్లో ఇస్తేనే నేను అది మన ఎగ్జామ్షన్ ఫామ్లో నేను అప్లోడ్ చేయగలను. సో ఇదనమాట డ్రైవ్ త్రూలో. సో ఇట్లా కార్స్ ఒకదాని వెనకాల ఒకటి ఇట్లా సీక్వెన్స్లో వాళ్ళు ఉంటారు. సో ఈ స్పెసిమెన్ బ్యాగ్ చూస్తున్నారు కదా, అందులో ఒక వైల్ ఇస్తాడనమాట. ఆ వైల్ ఏంటంటే లిక్విడ్ అనేది ఉంటుంది, అండ్ దాంతోపాటు నోస్లోని ఇన్సర్ట్ చేసుకునే స్వాబ్స్ ఉంటాయన్నమాట. సో మన స్పెసిమెన్ బ్యాగ్ ఓపెన్ చేసి ఈ వైల్ మీద ఉన్న ఫుల్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫై చేయాలి. మనము ఎలా యూజ్ చేయాలి, ఆ స్వాబ్ని ఎలా వాడాలో ఇప్పుడున్న పర్సన్ మీకు డెమో ఇస్తాడనమాట. సో అట్లా టెస్ట్ చేసి వాళ్ళకి మనము ఆ వైల్ ఒకటి రిటర్న్ ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే, ఇండియా వచ్చిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేయాలన్నా, లేకపోతే ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేశాను కానీ లాగిన్ అవ్వాలంటే నాకు ఈదర్ నెట్వర్క్ అన్నా కావాలి, లేకపోతే వైఫై అన్నా కావాలి నాకు. సో నా ఇంటర్నేషనల్ సిమ్ వచ్చేసరికి దాని నెట్వర్క్ AT&T అనమాట. సో ఏ రోజైతే మనకి కావాలో, లేకపోతే ఎన్ని డేస్ వరకు మనకి రోమింగ్ ఫెసిలిటీ అనేది కావాలో మనం వాళ్ళకి కాల్ చేసి చెప్తే, వాళ్ళు ఆ పర్టిక్యులర్ రోజు లేకపోతే ఆ పర్టిక్యులర్ 2-3 days వాట్స్ ఎవర్ మన రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు రోమింగ్ అనేది యాక్టివేట్ చేస్తారనమాట. సో వాళ్ళు మనకు పర్ డే చార్జ్ చేసేది $10 అనమాట. 14 hours నేను ఎయిర్పోర్ట్లో ఉండాల్సి వచ్చింది. సో దానికోసం నేను హాలిడేన్లో స్టే అయ్యాను, అండ్ దాని డీటెయిల్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ద హోటల్ బోర్డ్లైన్ నంబర్ ఆర్ డైరెక్ట్ మీరు కాల్ చేయాలనుకుంటే డైరెక్ట్ నంబర్, వాళ్ళ ఫ్యాక్స్, వాళ్ళ ఈమెయిల్ ఐడి అండ్ వాళ్ళ వెబ్సైట్ అండ్ వాళ్ళ టోల్ ఫ్రీ నంబర్. ఇప్పుడు నేను హోటల్ గురించి చెప్పాను కదా, హాలిడే అన్న. సో ఇది వాడిచ్చిన సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, అండ్ లాస్ట్లో మనం వాళ్ళకి ఎక్నాలెజ్మెంట్ కింద మనం సైన్ చేయాలి. సో ఇది ఫిల్ చేసి మనం వాడికి హోటల్ వాడికి నేను ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు ఓవరాల్గా మనం చూసుకోవాల్సిన ప్రీ ట్రావెల్ అరేంజ్మెంట్స్. సో ఎగ్జామ్షన్ కేటగిరీ సర్టిఫికెట్స్ని మనం రెడీ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాళ్ళు వెరిఫై చేస్తారు, ఆ వెరిఫై చేశాక మనకి రైట్ హ్యాండ్ మీద స్టాంప్ వేస్తారు, అండ్ తర్వాత అప్రూవల్ అయిన ఎగ్జామ్షన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఫామ్స్ కూడా ఒక కాపీస్ మీరు ప్రింట్అవుట్స్ తీసుకోవాలండి, అవి కూడా వెరిఫై చేస్తారు.
ఆన్లైన్ ట్రావెల్ ఎంట్రీ పాస్ అనేది కూడా నేను ఒక ప్రింట్అవుట్ తీసుకున్నాను. సో ఇట్లాంటి టైంలో మన పెన్ మనమే క్యారీ చేసుకుంటే ఫ్లైట్లో మనం ఫామ్ ఫిల్ చేయడానికి కానీ లేకపోతే మనం హోటల్లో స్టే అయినప్పుడు అక్కడ సైన్ పెట్టడానికి కానీ దేనికన్నా యూజ్ అవుతుంది. నేను చెప్పాను కదా మనకు అక్కడ వైఫై ఆప్షన్ కానీ నెట్వర్క్ ఆప్షన్ కానీ లేకపోతే, సపోజ్ మొబైల్ డేటా కానీ రోమింగ్ కానీ ఇట్లాంటివి లేకపోతే అట్లాంటి టైంలో మన టికెట్స్ కానీ బోర్డింగ్ పాస్ లేకపోతే ఇప్పుడు నేను హోటల్లో దిగాను వాటి కన్ఫర్మేషన్ లెటర్ ఉంటుంది, ఇవన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు పెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్, డొమెస్టిక్ ఫ్లైట్స్ అన్నీ టెర్మినల్ 3లోనే అవుతున్నాయి అన్నమాట. సో ఈ హోటల్ కూడా టెర్మినల్ 3లోనే ఉంది. సో మీరు ఇక్కడ అక్కడ కూడా వెతుక్కోకర్లేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన పీపీఈ కిట్. మన మౌత్ మాస్క్స్ మనమే క్యారీ చేసుకోవాలి, మన ఫేస్ షీల్డ్, ఫుల్ సూట్ ఆర్ హాఫ్ సూట్, గ్లౌజ్ అండ్ అఫ్ కోర్స్ శానిటైజర్. సో ఇప్పటిదాకా ప్రీ ట్రావెల్ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ నా తర్వాత వీడియో పార్ట్ 3లో నా రియల్ టైమ్ సినారియో ఆఫ్ మై ట్రావెల్ ఎక్స్పీరియన్స్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్ వీడియోస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.